ఓం శ్రీ వెంకటేశాయ నమః. తిరుమల మహాక్షేత్రంలో ఈ రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలను విన్నప్పుడు చాలా బాధ కలిగింది. వైఖాన్ సాగమోక్తంగా వేల సంవత్సరాలుగా ఆరాధన జరుగుతున్న శ్రీవారి దేవాలయంలో ఇటువంటి విషయం జరగడం, అది బయట రావడం, ఇది అశేషమైన శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా మనోవేదన కలిగించే విషయం. ఒక అర్చకుడుగా, స్వామివారి భక్తుడుగా నేను కూడా ఈ మూడు రోజులు చాలా బాధ అనుభవించాను. ఈ 5 సంవత్సరాలుగా ఒక ప్రధాన అర్చకుడిగా, వంశపారంపర్య ప్రధాన అర్చకుడిగా, ఆగమ సలహాదారుగా మా పెద్దలు చూపిన ద్రోహలో నేను నడుస్తూ స్వామివారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరాధనలు జరగడంలో నేను చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఏదైనా అపచారం జరిగినప్పుడు అది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దానిని సరిచేయడానికి వాళ్లకు సరైన సలహాలు ఇచ్చి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను. మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా, శుభ్రంగా, తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం. కానీ అందులోనే కల్తీలు జరగడం, స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. అందులోనూ ఆగమశాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది. గోట్ క్షీరం కానీ, ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది, సుప్రభాతంలో ఏకాంత సేవలో నివేదన జరుగుతుంది, ఆవు పెరుగుతో స్వామివారికి దధ్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నా నైవేద్యం పెడతాము, ఉత్సవాల అభిషేకాల్లో గోదధ్య వాడతాము, గోఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో అన్నప్రసాదాల్లో పణ్యారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము. అలాగే గోమూత్రం కానీ, గోమయం కానీ, యాగశాలను కానీ, ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము. అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది, అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాము. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు, ప్రధాన ప్రచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క, జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను.
పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్క్ నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఆచార పరమో ధర్మ, ధర్మస్య ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. వైఖాన సాగమోక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం. మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆచారాలన్నింటినీ కూడా మనం, మరి పెద్దలు ఎలా మనకు కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు మనం అందజేయాలి. ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి, చర్యలు తీసుకోవాలి. ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది. అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు. ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల జుట్టు తిప్పారు, ఇప్పుడు తిప్పుతున్నారు. వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను. గత ఈవోగా పనిచేసినటువంటి ఎల్వీ సుబ్రహ్మణ్యం తిరుమల అపచారం జరిగింది. ఏదైతే ఆ నెయ్యి ట్యాంకర్లు కానీ పోటు మొత్తం శుభ్రం చేసి సంప్రోక్షం చేసి తర్వాత ప్రసాదాలు తయారు చేయాలన్నారు. మీరు ఆగమంగా దాన్ని చేయాలని చెప్తారు. వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది. లఘు సంప్రోక్షణాలని కానీ, జల సంప్రోక్షణాలని కానీ, పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ, లేక మహాసంప్రోక్షణలు చేయడం కానీ, ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి, ఆయా అపచారాల యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దీనికి మనం ఆగమ శాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది. కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు. కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ, మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ, వైఖాన సాగమ శాస్త్రంలో సరైన అనుభవం విద్య ఉన్నవారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి అవసరం ఎంతైనా ఉంది. స్వామి, ఇది నెయ్యి టెస్ట్కి పంపించింది జూలై 17, జూలైలో వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించాలి. అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది,
ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉంది, అప్పుడు వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు. నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద వచ్చిన వార్తల మీద నేను స్పందిస్తున్నాను. రిఫరెన్స్ నెంబర్లు కూడా రెండు రకాలుగా ఉన్నాయి, రెండింటి కూడా పోలిక లేదని చెప్తున్నాను. దీని ఏమైనా మీరు గుర్తించారా? టీటీడీ ఆఫీషియల్తో మాట్లాడారు? ఎవరు ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ అధికారి అయినా కానీ స్వామివారికి ఆగమోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు, అలంకారాలు, ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు, భక్తులకు ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని, స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో, మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము. ఇందులో ప్రభుత్వము, ఈ ప్రభుత్వము, ఆ ప్రభుత్వం అనేదో లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు. ఇది లౌకికమైన విషయం కాదు, ఇది దైవికమైన విషయం, ఆగమ శాస్త్ర సంబంధమైన విషయం. కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో నేను మాట్లాడుతున్నాను. స్వామి, గతంలో మీరు స్వామివారికి నివేదనలు సరిగ్గా చేయటం లేదని చెప్పి ఆరోపించారు. ప్లస్ గత 5 ఏళ్ళలో కూడా అధికారులకి పాలక మండలి దృష్టి కూడా తీసుకెళ్ళాను, అయినా ఇలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక స్వామివారికి నివేదనలు సక్రమంగా జరుగుతున్నాయి. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది, అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతున్నదనేది ఇప్పుడున్న ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ యొక్క కైంకర్యాలు. అవి గతంలో మీ అభ్యంతరాలు ఎవరు పట్టించుకోలేదు స్వామి? ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను, ఈవో గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. దాన్ని చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది, అయినా పర్వాలేదు. మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు, దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. రాష్ట్రానికి, దేశానికి అపచారం అని చెప్పి మీరు చెప్పారు, పాలకులకు కూడా ఇబ్బంది అన్నారు. ఇప్పుడు శ్రీవారి ఆలయంపై విమానాలు నిత్యకృత్యంగా మారుతుంది, దీనివల్ల కూడా రాష్ట్రంలో ఇప్పుడు విజయవాడలో జరిగిన కొత్తగా వచ్చి ఇలాంటివన్నీ సంభవిస్తుందనుకుంటారు? ఇది నా పరిధిలో ఏదైనా అపచారం జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం ఒక్కటే ఒక అర్చకుడిగా, ఒక భక్తుడిగా నా కర్తవ్యం. అది దాని మీద చర్యలు తీసుకోవాల్సింది దానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వారి యొక్క కర్తవ్యాలు అవి. దాని గురించి నేనేమి చెప్పలేను. మీరు కోర్టులో కూడా తవ్వకాలు జరిగాయని కూడా చెప్పారు సార్, దాని మీద ఏమన్నా ఇప్పుడు కోర్టులో సమాచారం లేకుండానే తవ్వకాలు జరిగాయనేసి గతంలో కూడా మీరు చెప్పారు. పింక్ డైమండ్ కూడా ఒకటి కనిపించలేదని చెప్పారు. వీరికి సంబంధించి ఇప్పటి వరకు మీరు దాని మీద ఏమన్నా చెప్పాను కదా, ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ, ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద
ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాల కిందకే. సేవల్లో ఏమైనా లోపాలు గుర్తించారా స్వామి? సేవలు స్వామివారు చేసేటువంటి సేవల్లో నేనున్నంత వరకు ఎటువంటి లోపాలు లేకుండానే చూసుకున్నాను. ఏదైనా అపచారాలు ఉంటే నేను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను. ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు. పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించాము, వినియోగం తక్కువ, భక్తులు లేరని చెప్పి. అది కూడా ఒక తప్పే. అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశాను, స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది. స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి, దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది. దాంట్లో దిట్టం అంటారు. ఆ దిట్టం ప్రకారమే చేయాలి. దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే మట్టుకు అది అపచారం అవుతుంది. అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది. దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. ఈవో గారు దాని మీద స్పందించలేదు. అది అలాగే జరుగుతూనే ఉండండి. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి, నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడ సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా 100 గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం. కాబట్టి దానికి హై అప్పర్ లిమిట్ అనేది లేదు. ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు. కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అది దిట్టం ప్రకారం స్వామివారికి ఏ ఏ వేళల్లో ఎంత ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా, శుభ్రంగా, తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నులు అవుతారో అప్పుడు భక్తులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది.